జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చిందా ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా హాస్పిటల్లో బెడ్ దొరకట్లేదా ఏం పర్వాలేదు అన్నిటికీ మందు ట్విట్టర్ 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 దాంట్లో ట్వీట్ చేయండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఏంటి ఎవరైనా సెలబ్రిటీ గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారు కదా లేదురా బై మన ట్విట్టర్ పిట్ట గురించి మాట్లాడుతున్నాం సరే ట్విట్టర్ లేని వాళ్ళు పాపం ఎట్లా అంటారా ఏముంది తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే ట్వీట్ చేసిన వాళ్ళకే దిక్కు దివాణం లేదు మరి ట్విట్టర్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి కరోనాని కూడా వదలట్లేదు ఈ డ్రామా ట్విట్టర్లో ట్విట్టర్ లో ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇలా కూడా పని చేయనివ్వరాని మీరు అడగచ్చు ఎందుకు చేయనివ్వం ప్రపంచం మొత్తం చైనా వైరస్ తో బాధింపబడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు మాత్రం చైనా వైరస్ అండ్ కల్వకుంట్ల దొరల వైరస్ తో కూడా బాధింపబడుతున్నారు చిన్న దొరక సీఎం గానికి అడ్డవుతాడని హెల్త్ మినిస్టర్ ని తీసేసి ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖని చేసేశారు ఇంతకు ముందు అప్పుడో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కరోనా కోసం మాట్లాడేటోళ్ళు ఉంటుండే ఏం జరుగుతుందో తెలిసేది అడగనికో మనిషి ఉండేది ఇప్పుడు ఏ దిక్కు లేకపాయే స్పెషల్ కరోనా టాస్క్ ఫోర్స్ అంట దాని బాధ్యత ఈ ట్విట్టర్ పిట్టదే చిన్నదొర పని సరిగ్గా చేస్తే ట్విట్టర్ లోకి వచ్చి జనాలు సాయం చేయండి అని నిస్సహాయంగా అడుక్కుంటారా అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా డ్రామారావు టాస్క్ ఫోర్స్ వైఫల్యం కాదా అన్ని హాస్పిటల్స్ లో మందులు అందుబాటులో ఉంచితే ట్విట్టర్లో ఎందుకు అడుక్కుంటారు వీళ్ళు ఫిక్స్ చేయాల్సింది దేన్ని వ్యవస్థని పోని అందరికీ సాయం అందుతుందా అడిగిన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారా సాయం అందుతుందా అంటే మీకు కావలసిన వాళ్ళకి మాత్రమే అందుతుంది ఒక పని చేయండి ఈ సేవాలో గవర్నమెంట్ ఆఫీసెస్లో ట్విట్టర్ డెస్క్ ఓపెన్ చేయండి పాపం చదువు రాని వాళ్ళు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి అయ్యా 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 ఒక ట్వీట్ చేయండి అయ్యా ప్లీజ్ మా ఇంట్లో వాళ్ళకి హాస్పిటల్లో బెడ్ లేదు ఊపిరాడట్లేదు అని ట్వీట్ చేస్తారు చి సిగ్గుండాలి ప్రభుత్వంలో లేని వాళ్ళు ట్విట్టర్ వేదికగా హెల్ప్ చేస్తే సరే కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తే ఇంకా ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఏమర్థం ఉంది మీరు సంకల్ గుద్దుకుంటూ సోను అనుకుంటున్నారా సెలబ్రిటీస్ సొంత డబ్బులతో సాయం చేస్తారు మీరు మా ట్యాక్స్ డబ్బులతో సాయం చేస్తూ మళ్ళీ ఆ గుమాస్తా తెలంగాణ న్యూస్ పేపర్లో డప్పులు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఏం ప్రచారం కరోనా వచ్చిందా ట్వీట్ ట్విట్టర్ పిట్టా అని ఆర్టికల్స్ వేయించుకోవడానికి సిగ్గులేదు వచ్చే ఎన్నికల్లో ట్విట్టర్లోనే ఓట్లు అడగండి మిగతా ప్రజలని ఎవరిని అడగద్దు ఇళ్లల్లోకి రావద్దు వస్తే పేడ నీళ్లు చెప్పు దెబ్బలు తింటారేమో చూసుకోండి ప్రజలకు అందుబాటులో ఉండని మీరు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత కోల్పోయారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరోనా అని ఆరోగ్యశ్రీలో చేర్చింది పైనుండి ఆయుష్మాన్ భారత్ కూడా అమలు చేస్తుంది మిగులు బడ్జెట్ అని ఎగరేసే ఈ రాష్ట్రంలో మాత్రం ఏదీ దిక్కు లేదు ఏమన్నా అంటే పెద్దదొర దృష్టికి తీసుకెళ్తా అని ఓ మెసేజ్ పెడతారు పెద్దదొర వేరే ప్లానెట్లో ఉన్నాడా కరోనా ఇప్పుడే వచ్చిందా తెలంగాణకి గత సంవత్సరం నరగా తీసుకెళ్తానే ఉన్నారా దృష్టికి త్వరలో 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 ఆ త్వరలో ఎప్పుడు ఇంకెప్పుడు జనాలు ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద పడ్డాకనా అంతేలే ఆరోగ్యశీల చేసిన ఆయుష్మాన్ బార్ తొప్పుకున్నా మీ జేబులు నింపే కార్పొరేట్ హాస్పిటల్స్ ఊరుకోవు కదా నిరుపేదల రక్తం తాగి మీ కడుపులు నింపుకుంటే సాల్ మీకు అంతేనా ఇక హాస్పిటల్ ఫీజు కోసం అడిగితే జీవో రిలీజ్ చేసినాం హాస్పిటల్స్ అన్ని ఆ ఫీజు ఆ జీవోలో ఉన్న ఫీజులే ఫాలో అవ్వాలి తీసుకోవాలి అని అంటారు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కనీసం మూడు నాలుగు లక్షలు కట్టనిదే చేర్చుకోవడం లేదు దట్ టు హార్డ్ క్యాష్ ఈ విషయం నిజంగా ప్రభుత్వానికి తెలియదా మేము తెలియదు అనుకోవాలా లేకపోతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నటిస్తున్నారా అసలు ఇప్పుడు తెలంగాణలో మంత్రులు ఉన్నా లేనట్టే ఎందుకంటే ప్రతి శాఖ బాతాల పోషెట్టి బేతాల రామ్శెట్టి అగ్గిపెట్ట మంత్రి వీళ్ళ చేతిలోనే ఉన్న ఒక కుటుంబం చేతిలో ఉంది తెలంగాణ సో ఈసారి ఇంకొకటి ఏం చేస్తారంటే ట్విట్టర్ మినిస్టర్ పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేసుకుని ఇక అఫీషియల్ గా ట్విట్టర్ మినిస్టర్ పదవిలో కూర్చొని అదే పనిగా ప్రజల డబ్బులతో కట్టుకున్న ఫైవ్ స్టార్ లాంటి భవనంలో కూర్చొని ట్వీట్లుకి రిప్లైలు ఇస్తుండండి ప్రతి గడపకి ఒక స్మార్ట్ ఫోను ఇంటర్నెట్ ట్విట్టర్ అకౌంట్ కూడా ఇప్పించండి సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇప్పటికైనా అయ్యాబిడ్డలు బుద్ధి తెచ్చుకొని ప్రజలని మెడికల్ మాఫియా నుండి కాపాడండి మెడికల్ మాఫియా మీరు కలిసి జత ఈ శవాల మీద డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మీరు తినే ప్రతి ముద్దలో ఒక శవం ఉంటుందని గుర్తుపెట్టుకోండి తెలంగాణకి కల్వకుంట్ల వైరస్ నుండి ఎప్పటికీ విముక్తి కలిగేనో ప్రజలే నిర్ణయించాలి భారత్ మాతాకి జై జై హింద్